హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పీఆర్సి ఫిట్మెంట్ నలభై ఐదు శాతం సిపిఎస్ రద్దు ఓపిఎస్ అమలు కనీస మూలవేతనం ఇరవై నాలుగు వేలు ఆ వివరాలన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు లైక్ చేయగలరు షేర్ చేయగలరు మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం ఉద్యోగులకు నలభై ఐదు శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి పీఆర్సీ నివేదికపై మా అభ్యంతరాలను తెలిపామని ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి అన్నారు సీఎస్తో భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కమిటీ అశాస్త్రీయంగా నివేదికను అందించిందన్నారు అందరూ ఆందోళనలో ఉన్నారని చెప్పారు ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం కఠినంగా ఉండడం సరికాదని హితవు పలికారు నలభై ఐదు శాతం ఫిట్మెంట్తో రెండు వేల పద్దెనిమిది జులై ఒకటి నుంచి ఇవ్వాలని కోరారు వయో పరిమితి పెంపును ఈ నెల నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్కు గురువులపై అమితమైన ప్రేమ ఉందని చెప్పారు గురువులకు తగిన వేతనం సౌకర్యాలను కలిగించాలని ఎమ్మెల్సీ రఘోత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు అలాగే యూటిఎఫ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వారు వేతన సవరానికి కొన్ని సవరణలు చేస్తూ సమర్పించారు దానిలోని ముఖ్యాంశాలు మనం ఇక్కడ చూద్దాం కనీస వేతనం ఇరవై నాలుగు వేలు నిర్ణయించాలి ఫిట్మెంట్ను నలభై ఐదు శాతం తగ్గకుండా ఇవ్వాలి నూతన వేతనాలు ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలిగించాలి ఇంటి అద్దె అలవెన్సులు పెంచడానికి బదులుగా తగ్గించడం సరైనది కాదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో నియామకంగా గ్రాట్యుటీ ఇరవై లక్షలకు పెంచాలి దీర్ఘకాలికంగా పనిచేసిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరిని రెగ్యులరైజ్ చేయాలి ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు కంటే ముందు నియామకమై ప్రక్రియ పూర్తయినప్పటికీ ఆలస్యమైన నియామకమైన ఉద్యోగ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగా పాత పెన్షన్ విధానం వర్తింపచేయాలి ఇవన్నీ కూడా దీనిలో పొందపరుస్తూ సిఎస్ గారికి సమర్పించారు అలాగే టీఎస్ వారు కూడా నివేదికను సమర్పించారు దానిలో ఫిట్మెంట్ నలభై ఐదు శాతం వేతన స్కేల్ ఉండాలి కాంట్రిబ్యూషన్ పెన్షన్ రద్దు చేయాలి ఇంటర్ దివెన్స్ యథాతథంగా కొనసాగాలి ఈ విధంగా అన్ని అంశాలను దీనిలో పొందపరచారు కాబట్టి కంపల్సరీగా పిఆర్సీ ఫిట్మెంట్ నలభై ఐదు శాతానికి తగ్గకుండా ఇవ్వాలనేది ముఖ్యమైన విషయం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ